చందమామ పుస్తకంలో శిరీష చెప్పే కథ. వంటొచ్చిన మొగుడు. కొత్తగా కాపురానికి వచ్చిన నర్మదకు భర్త శరవయ్య ప్రవర్తన తలనొప్పిగా తయారైంది. ఏ పనికి వెళ్లకుండా వంటగదిలో చేరి భార్యకు సలహాలివ్వసాగాడు. నేను చెప్పినట్లు చేయలేదు, అందుకే కూర రుచిగా లేదు అంటూ తినేటప్పుడు వంకలు పెట్టసాగాడు. మొగుడు చాదస్తం భరించలేక ఒకరోజు ఇంటి పక్కనున్న వంటమేస్త్రి నాగమణితో చెప్పిందోసారి మాట వరుసకు, నువ్వు చేసే వంటలన్నీ వంకలు పెడుతున్నాడు అంతేగా అంది వంటమేస్త్రి. అంతేకాదు, ఏ పని చేయకుండా ఇంటి పట్టనే ఉంటున్నాడు. కూర్చుని తింటే ఆస్తులు ఎంతకాలం ఉంటాయి చెప్పు అంది ఆవేదనగా. మీ వారి రోగాన్ని నేను పూర్తిగా సరిచేస్తాగా, బాధపడుగు అంది వంటమేస్త్రి నాగమణికి అభయం ఇస్తూ. ఆ సాయంత్రమే వంటమేస్త్రి శరవయ్య ఇంటికి వెళ్ళి, మరిది నీకు వంటల రుచి బాగా తెలుసునని మా చెల్లి చెప్పింది. మాకు రేపు బంగారం వ్యాపారి సత్యం గారింట్లో పెద్ద వంట పని ఉంది. ఏమాత్రం తేడా వచ్చినా ఒప్పుకునే రకం కాదు. నువ్వు మాతో పాటు వచ్చి కాస్త ఉప్పు కారం చూసావంటే మా వంట చక్కగా పూర్తవుతుంది. ఊరికే ఏమొద్దు, 200 డబ్బు కూడా నీకు ఇస్తాను అంది. దానికేం, తప్పకుండా వస్తాను. నాకు తెలిసినంతగా వంటల రుచి మీకు కూడా తెలియదు అన్నాడు శరవయ్య గొప్పగా. మరుసటి రోజు నాగమణి వెంట వెళ్లిన శరవయ్య వంట వాళ్లకు సలహాలివ్వసాగాడు. వాళ్లు పాటించకున్నా వంటలు రుచి చూడటం, తాను ఒప్పుకున్న తర్వాతే వడ్డించటం గొప్పగా అనిపించింది. వాళ్లతో పాటు మునక్కాయలు తరగటం, ఉల్లిపాయలు కోస్తూ వంట బృందంలో కలిసిపోయాడు. సాయంత్రం విందు పూర్తయ్యాక మరిది వంటలు అద్భుతంగా ఉన్నారని అందరూ మెచ్చుకున్నారు. కేవలం నువ్వు రుచి చూడటం వల్లే బాగా కుదిరాయి, రేపు కిరాణా వారి ఇంట్లో విందు ఉంది, తప్పకుండా రా అంది వంటమేస్త్రి 200 చేతిలో పెడుతూ. అంతకంటేనే వదిన, తప్పకుండా వస్తాను అని ఇంటికి వెళ్ళి భార్యతో తన గురించి గొప్పగా చెప్పుకున్నాడు. ఇంతకాలానికి తనకు గుర్తింపు వచ్చిందని అతడు సంబరపడ్డాడు. మొదటి రోజు నుంచి వంటవాళ్లతో పాటు కూరగాయలు తరగటం, బియ్యం వడకట్టడం, తాలింపు పెట్టడం వగేరా వంట పనులు మేస్త్రి చెప్పకుండానే చేయసాగాడు. కూరలు రుచి చూస్తూ పనివాళ్లను పురమాయిస్తూ వంటలను చకచకా తయారు చేయించసాగాడు. నాగమణి వంట బృందంలో శరభయ్య కూడా ఒక సభ్యుడైపోయాడు. వంట జరిగినప్పుడల్లా 400 సంపాదించసాగాడు. తమకంటే నాగమణి ఎక్కువ డబ్బులు తీసుకోవటం కూడా అతనికి నచ్చలేదు. చక్కగా వంట నేర్చుకుని మంచి వంటవాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నలుగురిని వెంట పెట్టుకుని తానే స్వయంగా వంటలకు వెళ్లసాగాడు. అచిరకాలంలోనే నగరంలో మంచి వంటమేస్త్రి అయ్యాడు. స్వయంగా చేసిన వంటకాలు తిని తిని మొహం మొత్తింది శరవయ్యకు. ఇంటికొచ్చి భార్య వండి పెట్టే అన్నం కూరలు మహాద్భుతంగా అనిపించసాగాయి. వంటలో కష్టం అర్థమైంది కాబట్టి అతడు ఇప్పుడు వంటలపై అసలు వంకలు పెట్టడం లేదు.